హాయ్ లిజనర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను డైలీ పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు పొందవచ్చు. డియర్ లిజనర్స్, ఈరోజు మనం నీతివంతుడు అనే కథ చెప్పుకుందాం. ఒకనొక రాజు వృద్ధుడైన మంత్రి చనిపోతే ఆయన కుమారుడికి ఆ పదవి ఇచ్చాడు. కొత్త మంత్రి ఉద్యోగ బాధ్యత స్వీకరించిన రోజునే రాజుకు ఒక సమస్య ఎదురైంది. రాజ్యంలో శిస్తు వసూలు చేసే ఉద్యోగి ఆ డబ్బుతో పరాయి రాజ్యానికి పారిపోయాడు. ఈసారి మనం ఉద్యోగం ఇవ్వబోయే ముందు వచ్చిన వాడేపాటి నీతిమంతుడో తెలుసుకోవాలి. కానీ అది ఎలా సాధ్యం? మీ నాన్నగారైతే తగిన ఉపాయం ఆలోచించేవాడు అన్నాడు రాజు కొత్త మంత్రితో. ప్రభు, చాటింపు వేయించండి, ఆ వచ్చిన వాళ్ళలో నీతివంతుడిని మీకు చూపగలను అన్నాడు మంత్రి. చాటింపు విని 10 మంది వచ్చారు. మంత్రి వాళ్ళను ఒక చీకటి గది గుండా రాజు దగ్గరకు రమ్మని చెప్పాడు. వాళ్ళు అలాగే చేశారు. అప్పుడు మంత్రి వాళ్ళతో, కారణం తర్వాత చెబుతాను, నా చుట్టూ వేగంగా 10 సార్లు ప్రదక్షిణం చేయండి అన్నాడు. ఒక్కడు తప్ప మిగతా 9 మంది అలా చేయడానికి నిరాకరించారు. మంత్రి వాణ్ణి రాజుకు చూపి, ప్రభు, ఇతను నీతివంతుడు, ఉద్యోగంలో నియమించండి అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ చూశాడు. మంత్రి ఆయనతో, వీళ్ళు నడిచి వచ్చిన చీకటి గదిలో 2 చోట్ల మెరిసే వెండి నాణేలు కుప్పగా పోయించాను. ఈ 9 మంది వెండి నాణేలను తమ దుస్తుల్లో దాచుకున్నారు. వేగంగా కదిలేటప్పుడు వాటి శబ్దం వినబడి తమ దొంగతనం బయటపడుతుందని, ప్రదక్షిణ చేయడానికి నిరాకరించారు అని చెప్పాడు. వాళ్ళను పరీక్షించగా మంత్రి చెప్పింది నిజమని రుజువైంది. రాజు మంత్రి చూపిన నీతివంతుణ్ణి ఉద్యోగంలో నియమించాడు. డియర్ లిజనర్, ఇంకొక కథ విందాం. మౌనం విలువ. మంగాపురం జమీందారుకు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉండేది. కోపిష్టి కావడం వల్ల ఆ విషయం ఆయనకు తెలియజెప్పడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఒకనాడు జమీందారు ఒంటరిగా వాహ్యాలకి వెళ్ళాడు. ఊరి చివర ఒక అందమైన కొండ ఉన్నది. జమీందారుకు కొండ మీదకు వెళ్ళాలనిపించింది. కొండ దిగువన గొర్రెల కాపరి ఒకడు కనిపించాడు. వాణ్ణి తోడుగా రమ్మని జమీందారు కొండకేసి నడిచాడు. గొర్రెల కాపరి మాట్లాడకుండా చకచకా కొండెక్కి పోసాగాడు. జమీందారు ఏవేవో మాట్లాడుతూ వెనకబడిపోయాడు. కొంతసేపటికి ఆయాసంతో ఒక బండ మీద చతికిలబడ్డాడు. కొండెక్కాలంటే మౌనంగా నడవటం చాలా ముఖ్యం, అప్పుడే అలసట లేకుండా త్వరగా కొండెక్కగలం అన్నాడు గొర్రెల కాపరి అమాయకంగా. కొండెక్కడానికే కాదు, జీవితంలో పైకి రావాలన్నా అతిగా మాట్లాడటం మంచిది కాదన్న విషయం జమీందారుకు అప్పుడు అర్థమైంది. ఆ తరువాత ఆయన మౌనం విలువ తెలుసుకొని అందరి చేత మితభాషి అనిపించుకున్నాడు. డియర్ లిజనర్స్, మరొక కథ విందాం. అపాత్ర దానం. సత్యానంద స్వామి శిష్యులతో దేశాటనం చేస్తూ ఉదయగిరి అనే ఊరికి చేరుకున్నాడు. అక్కడ చెరువుగట్టున తాటాకు పందిళ్ళు వేసి వాటిలో అన్నదానం చేస్తున్నాడు రాజు. అలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఒకరోజు సత్యానంద స్వామి చెరువుగట్టును ఉన్న పందిరిలోకి వచ్చి, మీ రాజు మూర్ఖుడిలా ఉన్నాడు అన్నాడు. ఆ విషయం రాజుకు తెలిసి ఆగ్రహించి సత్యానంద స్వామిని సభకు పిలిపించి నిలదీశాడు. స్వామి, తమరు నన్ను మూర్ఖుడని అన్నమాట నిజమేనా అన్నాడు. నిజమే మహారాజా అని ఒప్పుకున్నాడు సత్యానందుడు. అన్నదానం చేయడం మూర్ఖత్వమా అని అడిగాడు రాజు. అపాత్రదానం మూర్ఖత్వమే రాజా. అపాత్రదానమా? చెరువు ఎండిపోయి పంటలు పండక ప్రజలు ఆకలితో మాడుతుంటే వారికి పట్టెడన్నం పెట్టడం తప్పెలా అవుతుంది అన్నాడు రాజు. రాజా, ప్రజలకు చేపలు దానం చేయడం కాదు, చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పాలని పెద్దలు చెప్పారు. చెరువు ఎండిపోవడానికి కారణం అది మేటు వేసింది. వర్షాకాలంలో నీళ్లు నిల్వకుండా పోతున్నాయి. అందువలన ప్రజలతో పూడిక తీయిస్తూ అన్నం పెడితే ప్రయోజనం ఉంటుంది. కనీసం వచ్చే సంవత్సరం కురిసే వర్షాలు చెరువులో నిలువ ఉంటే పంటలు పండుతాయి అన్నాడు సత్యానంద స్వామి. రాజుకి తన తప్పు తెలిసింది. మర్నాటి నుండి ప్రజలతో చెరువు పూడికి తీయిస్తూ వారికి భోజనాలు ఏర్పాటు చేశాడు.
డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సౌండ్.